మ్యాటర్ ఏంటంటే ప్రతి ఫోటోకి మీరు కమెంట్ చెప్పాలి, కమెంట్ నాకు నచ్చాలి, నేను మీకు చాక్లెట్ ఇవ్వాలి. ఎవరు ఎన్ని గెలుచుకుంటే ఈ రౌండ్ లో వాళ్ళు తోపులు. ఓకేనా సార్? మీరేనా? మీరు హ్యాపీగా మీరు కూడా మాట్లాడచ్చు. మీరు మీరు షోకి వచ్చారు అంతే, లెక్చరర్ అక్కడ ఇక్కడ కాదు. ఓకే, మీరు యూత్, యంగ్ ఎనర్జెటిక్ బాయ్. ఫస్ట్ ఫోటో ప్లీజ్. కార్లో నుండి ఎగ్జిట్ ఇలా కూడా అవుతారా అని, ఎగ్జిట్ ఇలా కూడా బయటకి వస్తారా అని. పాపం వాడు రక్తంతో బయటకు ఉంటే నీకు అంత ఆశగా ఉందన్నమాట. చనిపోయే ముందు మీ చివరి కోరిక ఏంటి? చనిపోయే ముందు మీ చివరి కోరిక ఏంటి? అది మీడియా అడుగుతుందా? అంటే మీరు డైరెక్ట్ గా మీడియా మీద అటాక్ వెళ్ళారు. మీరు మీడియా అడుగుతుందండి. మీడియా అంటే ఏంటి? ఫోర్త్ ఎస్టేట్. ఫోర్త్ ఎస్టేట్ అంటే నాకు తెలియదు. నా కామెంట్ నా ఇష్టం. మీరు చనిపోబోతున్నారు కదా, ఎలా చనిపోబోతున్నారని ఇంకెవరికి తెలియనీకండి, మాకు తప్ప. నీకేమన్నా ఆస్తులుంటే చెప్పి చావు. పర్ఫెక్ట్ అమ్మాయి అంటే ఇలా ఉండదు. మగాడు పాపం చావు బతుకులో ఉంటే ఆస్తులు కావాలంట. ఆస్తులు? అవును. ఈ చాక్లెట్ నీకు కాదు, నీలో ఉన్న అమ్మాయికత్వానికి. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. దీని అమ్మ జీవితం పెళ్లి చేసుకుంటే పాటలు తప్పవు, లైఫ్ అంతా ఇలా బోల్దోగుతూనే ఉండాలి. అరే ఓ పని చేయి, నువ్వు రెండు స్టేజ్ మీకు నీతో పని, అటు ఇటు కదలకుండా నవ్వకుండా స్టడీగా నుంచు. ఎవ్వరు ఏం చేసినా నవ్వద్దు. ఓకే, మీరు 30 కరకు కౌంట్ డౌన్ స్టార్ట్ చేయండి రా. నేను 1 మినిట్ అన్నా, వాళ్ళు 30 సెకండ్స్ లో 30 లెక్కెట్టారు, ఇంకా 30 ఉందిగా. నేను ఒక డైలాగ్ చెప్తాను, ఆ డైలాగ్ అనుకో నువ్వు చెప్పేవను. నీకు ఇది ఇస్తా, ఏ అమ్మాయికి లేని అదృష్టం నీ ఒక్కడికే దక్కింది. హౌ ప్రౌడ్ యు ఆర్, ఫీల్? చాలా బాగా ఫీల్ అవుతున్నాను. ఓకే రెడీ. భైరవ, కమ్ముకున్న కారు చీకట్లు నిన్ను చూసి గర్వపడుతున్నాయిరా భైరవ, వాడికి తెలియదు నువ్వు మళ్ళీ పుడతావని. భైరవ, కమ్ముకుంటున్న కారు చీకట్లు నిన్ను చూసి భయపడుతున్నాయి. కమ్ముకుంటున్న కారు చీకట్లు నిన్ను చూసి విర్రవీగుతున్నాయిరా భైరవ, ఏదో ఒక రోజు నువ్వు మళ్ళీ పుడతావురా భైరవ. ఇది డైలాగ్. కమ్ముకుంటున్న కారు చీకట్లు నిన్ను చూసి విర్రవీగుతున్నాయిరా భైరవ, ఏదో ఒక రోజు నువ్వు మళ్ళీ ఉదయిస్తావు. డైలాగ్ మారుస్తావే, నేనేం చెప్పా? నువ్వు మళ్ళీ పుడతావురా భైరవ, మళ్ళీ ఉదయిస్తావు, రాత్రి అయితే అత్తమిస్తావు, విరుగుతూ ఉంటావు, ఇవన్నీ చెప్పాను భైరవ. కమ్ముకుంటున్న కారు బ్రహ్మణే చేసావు, అయినా సరే నీకు బ్రహ్మణే చాక్లెట్ ఇచ్చి పంపిస్తా తీసుకో. పెళ్లిలో నా కాలు కడిగారు, పెళ్లి తర్వాత నా చేతిలో గిన్నె కనిపిస్తున్నారు. ఇంట్లో వైఫ్ జాబ్ చేస్తే హస్బెండ్ పరిస్థితి ఇదే. అంటే నువ్వు కంపల్సరీగా నువ్వు జాబ్ చేస్తే చచ్చాడే, వాడికి నువ్వే వార్నింగ్ ఇస్తావేమో. హలో, ఐఎమ్ జాబర్, యువర్ తోమర్. ఆడలతో పెట్టుకుంటే ఏమైతుందో ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటా. వద్దురా, ఆడవాళ్ళ జోలికి వద్దే వద్దు మనం. ఓకే నెక్స్ట్ ఫోటో. అమ్మాయిలకి మనసే కాదు బ్రెయిన్ గుడ్ లేదని చెప్పింది. యు ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. ట్యాబ్ స్ట్రాంగ్ గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఇది అసలైన బతుకు జట్ కావన్నంట. ప్రతి మగాడి కష్టం వెనుక ఒక ఆడది ఉంటుంది. ప్రతి మగాడి కష్టం వెనుక ఒక ఆడది ఉంటుంది. కరెక్ట్ చెప్పేవరా. పిల్లని పడితే జీవితమే పంచర్ అయింది, ఇంకా బండి పంచర్ అయితే ఎన్ని లేకపోతే ఏంది?
మీరు ఇలా సంపాదిస్తున్నారు? ఊరు మారితే ఫుడ్ మారుతుంది, బెడ్ మారుతుంది. అమ్మాయి మారదురా, బెడీ ఫుల్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది ఎంత నిజం! నీకు ఏ అమ్మాయి పడేది కూడా కష్టం అనేది కూడా అంతే నిజం. బండి అయింది పంక్చర్, ఈడి బతుకు పప్పుచారు. బండి అయింది పంక్చర్, ఈడి బతుకు పప్పుచారు. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్. ఆస్తులుంటే ఆఫ్రికన్ కోతినైనా చేసుకుంటారు. ఇందాకే చెప్పా అమ్మాయి తత్వం ఎలా ఉంటుందని. ఓరియో బిస్కెట్ విత్ వెనీలా ఐస్ క్రీమ్. ఇది ఇది డిఫరెంట్. ఇది కదా పెళ్లిలో తలంబ్రాలు బదులు ఆసిడ్ పోసినట్టుంది. మీరు ఎందుకు ఇంత వైలెంట్ గా తయారవుతున్నారు? హం కాలే హే తో క్యా హువా దిల్వాలే హే. ఇంకొక పోటువా అన్నా, ఒక అడ్డగాడ మీద ఇంకో ఇద్దరు అడ్డగాడలు. కమెంట్ చెప్పరా అంటే అరుస్తావే? ఒక అడ్డగాడిద మీద ఇద్దరు అడ్డగాడిదలు. మగుడిని గాడిద చేసి ఎలా చూసుకోవాలో ఇప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఖచ్చితంగా నువ్వు చచ్చాడే. జూ వాళ్ళు ఆ పిక్ చూస్తే ఆ గాడిద బదులు వాళ్ళిద్దరిని తీసుకువెళ్ళారు జూలికి. దా ఆజ్ కుచ్ తుఫానీ కర్తే. ఈ ఒక స్టేట్మెంట్ లో 100 ఎత్తుకోవచ్చు మనం. అందుకే నీకు ఇస్తున్నా, తీసుకో. మొత్తానికి బాగా చెప్పి లాస్ట్ గాడిద కమెంట్ ని సాటి గాడిదలతో పంచుకున్నంత. ఒక గాడిదగా నాకు చాలా ఆనందంగా ఉంది. నా షో నా ఇష్టంలో, నా కమెంట్ నా ఇష్టం అనే రౌండ్ మీరు అందరు బాగా ఎంజాయ్ చేశారా? మీలో మీ క్రియేటివిటీ ఉందని కొత్త విషయం మీకు తెలిసింది, కానీ మీరు ఇంత బాగా క్రియేట్ చేయగలరన్న విషయం నాకు తెలిసింది. అబ్బో, ఇదే క్రియేటివిటీ అన్న విషయం ఇప్పుడు పబ్లిక్ తెలిసింది. దట్ వాస్ సో నైస్. బాగా చదువుకోండి, భవిష్యత్తులో వృద్ధిలోకి రండి. చెప్పాను కదా స్టార్టింగ్ లో, వీధి రేట్ల కింద చదువుకుని పైకి వచ్చా. వీధి రేట్లు అంటే నేను నిజం అనుకున్నావా? మా ఇంట్లో కాదు, బయట లైట్లు అసలే కాదు, పక్కింట్లో పిసినారు. పక్క ఓడాడు పిసినారు అని ప్రేమ, పిచ్చి ప్రేమ అనే కాన్సెప్ట్ ఎలా ఉంటుంది తెలుసా? భర్తని వదిలి ఉండలేకపోవడం అనేది ప్రేమ. దానికోసం భర్తను బాత్రూమ్ కూడా వెళ్ళినాయి చూడు. అబ్బా ఉండండి, మీరు ఎక్కడికి వెళ్తారు? నేనంటే ఇష్టం లేదా? పొద్దున్న 9 అయింది. సో అది పిచ్చి ప్రేమ. గర్ల్ ఫ్రెండ్ తీసుకెళ్లి ఫ్రెండ్స్ కి పరిచయం చేశారనుకో, అది ప్రేమ. హే, వీడు పరిచయం చేయడు రాకేష్. సరే, అంత ఇస్తుంటాడు దాని ప్రేమ అంటే తప్పులేదు. ఫ్రెండ్స్ కి పరిచయం చేయాలి. అదే తీసుకెళ్లి భార్యకి పరిచయం చేసేవనుకో, ఏ అన్నావనుకో, రాడ్డు ఎర్రగా కాల్చి నోట్లో పెడుతుంది. దీన్ని పిచ్చి ప్రేమ అంటారు. కొడుక్కి తాత పేరు పెట్టడం అనేది ప్రేమ. తప్పులేదు. ఇప్పుడే మా అబ్బాయి అండి రంగారావు, ఏ అదేం పేరు ఈ కాలంలో? మా నాన్న పెట్టాడు. మా నాన్న అంటే నాకు బాగా ఇష్టం. అదే వాళ్ళు ఏడు కదా కుక్కకు పెట్టుకున్నాం అనుకో, ఏ రంగారావు. ఈ మధ్య మనుషులందరూ ఇంట్లో మనుషులతో మాట్లాడే మనిషి కుక్కలతో మాట్లాడడం మొదలెట్టారు. ఏంటే పిచ్చి పిచ్చిగా ఉందా, పళ్ళు రాలిపోతే దానికి ఏం అర్థం అవుతుందిరా పళ్ళు, అది చూస్తుంటది. మళ్ళీ నో బేటా గో బేటా, ఇన్సైడ్ గో ఇన్సైడ్ గో. దీన్ని ప్రేమ పిచ్చి ప్రేమ అంటారు. భర్తకి కాళ్ళొప్పి వచ్చింది అనుకో, ప్రేమ. తప్పులేదు, బా కొంచెం కాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో నొప్పులు వేస్తుంది ఇంట్లో వచ్చేస్తే. ఈ ప్రేమ పిచ్చి ప్రేమ అనే రెండు కాన్సెప్ట్ లో జీవితాన్ని నాశనం చేసుకుని ఎప్పుడు ఎదగాలో తెలియక బాగా ఎదుగుదల కోసం ప్రయత్నిస్తున్న ఒక గట్టి వ్యక్తిని మనం పిలుద్దాం. నా పేరు నరేష్, నా దగ్గర లేని లేదంట, నాకు కావాల్సింది ఇంకా ఏదో ఉంది.
పిల్ల పిచ్చింది చాలు గానీ దిగు. ఒకడు పట్టుకుంటే గాని సైకిల్ ఎక్కలేవు, ఒకడు పట్టుకుంటే గాని కిందకి దిగలేవు. నువ్వు మళ్ళీ బిల్డప్. నువ్వు విజేత సినిమాలో మెగాస్టార్ చిరంజీవి రా, నీలో ఆ శక్తి ఉంది. కమాన్ ఏ చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయండి రా. ఏంటి ఎంట్రీ సైకిల్ మీద ఇచ్చారు, గ్రాండ్ ఎంట్రీయా? ప్రతి అమ్మాయి వెనక ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. ఫర్ ఎ చేంజ్ ఆ అమ్మాయి వెనక నేను ఉండబోతున్నాను. నాకు తెలిసిపోయింది రా అమ్మాయి వెనక ఎందుకు ఉండబోతున్నావు. అప్పులో పరిగెత్తుకొస్తాడు, దాక్కురా, వెనక్కి వెళ్ళేవు. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ ఫెలో. కాదు బావా, మరి అమ్మాయిల కష్టాల్లో నువ్వు తోడుంటానంటావు. ఇలాంటివే చేస్తుండు, ఎవడో గుంజుదంతాడు. నువ్వు నా పక్కన ఉండగా నన్ను కొట్టే మగాడు ఇంకా పుట్టలేదు బావా. అరవకండి రా, వాడు చేసే తప్పుడు పనికి నాకు దెబ్బలు పట్టిస్తాడని ప్లాన్. నీ అదో తెలియదు, ఇప్పటి నుంచి ఏంట్రా మీ అక్కను వదిలేసిన ఎప్పటి నుంచే తెలుసు నాకు. అయినా ఒక్కటి చెప్తాను బావా, అయినా వాళ్ళకి కష్టం వస్తారంటే ఆలస్యంగా వస్తానేమో, కానీ అమ్మాయికి కష్టం వస్తే అనక్షణం కూడా ఆలోచించను. ఇందుకే ఏంట్రా మొన్న రోడ్డు మీద డబ్బులు పడిపోయినాయిరా నావి, బస్సు దగ్గరికి డబ్బులు లేవంటే అరగంట గంట తర్వాత వచ్చావు నువ్వు. అంటే ఆడేళ్ళు పిలిస్తే నువ్వు వెంటనే సైకిల్ వేసుకొస్తావు, బాగా పిలిస్తారు. పడక తన్నేనంటే కెమెరాకు మొహం పెట్టి మళ్ళీ వచ్చింది చుట్టావు ఇక్కడ. బాత్రూంలో చెంబో చాలు. ప్రేమ పిచ్చి ప్రేమ గురించి అడిగితే చెప్దామని ప్రయత్నించాను. వద్దురావద్దు, నువ్వు ఫీల్ అవుతావు. చెప్పకుండా ఫీల్ అవుతా, చెప్తే ఏడుస్తావురా. ఏడుపు కంటే ఫీలింగ్ బెటర్ నాన్న. నువ్వు ఎన్ని యదవ పనులు చేసినా మీ పేరెంట్స్ నేను ఇంటికి రానిస్తున్నారు చూసా, దట్ ఈస్ కాల్డ్ ప్రేమ. కానీ ఎన్నేళ్ళు వచ్చినా నువ్వు ఇంకా అదే టీమ్ లో చేస్తావు చూడు, అది పిచ్చి ప్రేమ. అదే చెప్తున్నారా, మీకేమైనా తెలిస్తే చెప్పండి ప్రేమ గురించి, పిచ్చి ప్రేమ గురించి. పుటకోసారి కాల్ చేయడం ప్రేమ, క్షణ క్షణం కాల్ చేసి మాట్లాడుతూ ఉండడం పిచ్చి ప్రేమ. అది మీకున్న అలవాటు, మనది ప్రేమ. పుటకోసారి ఫోన్ చేస్తాం, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఇలాది పిచ్చి ప్రేమ కాదు, అనుమానిత ప్రేమ. ఎంతసేపు ఎప్పుడు మెసేజ్ చేయకపోతే గొడవ, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే గొడవ. అమ్మాయిల మీద అరుస్తావేంటి నువ్వు? తన లవర్ బాగుండాలని గుడికి వెళ్ళడం ప్రేమ, వాడినే తీసుకెళ్లి గుండు కొట్టించడం పిచ్చి ప్రేమ. నీ కాబోయే మొగుడు ఎంతసేపు గుండుతోనే ఉంటాడు. బుక్స్ కోసం అన్నీ అమ్మేవాడు ప్రేమ, అదే కొనేది స్వాతిపిక్ అయితే పిచ్చి ప్రేమ అన్న.
అమ్మాయిని ప్రేమించడం ప్రేమ, వాళ్ళ అమ్మని ప్రేమించడం పిచ్చి ప్రేమ. సోడాలో మందు కలుపుకోవడం ప్రేమ, సెలైన్ లో కూడా మందు కలుపుకోవడం పిచ్చి ప్రేమ. మందు మీద కాన్సన్ట్రేషన్ జీవితం మీద ఉంటేరా. అమ్మాయి మనని ప్రేమిస్తుంది అనుకోవడం ప్రేమ, మనం ఒక్కరినే ప్రేమిస్తాం అనుకోవడం పిచ్చి ప్రేమ. లవర్ బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వాలనుకోవడం ప్రేమ, అదే పిల్లడో పిల్లడైతే పిచ్చి ప్రేమ. నా చెప్పిన మ్యాటర్ ఏంటంటే కొడుకో కూతురును అని. అప్పటిదప్పటి తండ్రి, అప్పటిదప్పటి తండ్రి. గర్ల్ ఫ్రెండ్ వల్ల ఒకడు లక్షాధికారం లక్షాధికారుడు అవడం. ఈ రోజు నువ్వు చెప్పాల్సిందే చెప్పు. గర్ల్ ఫ్రెండ్ వల్ల ఒకడు లక్షాధికారం అవడం ప్రేమ, అది ఆడింత ముందు కోర్టు అయితే పిచ్చి ప్రేమ. గర్ల్ ఫ్రెండ్ వల్ల ఒకడు లక్షాధికారుడు అవడం ప్రేమ, పది మందిని నడిపించే పెద్దరికం పోయిందా. క్లారిటీ. గర్ల్ ఫ్రెండ్ వల్ల ఒకడు లక్షాధికారం అవడం ప్రేమ, అదే ఆడి ఇంతకుముందు కోటీశ్వరుడు అయితే పిచ్చి ప్రేమ. గర్ల్ ఫ్రెండ్ వల్ల ఒకడు లక్షాధికారం అవడం ప్రేమ. ఒక గర్ల్ ఫ్రెండ్ వల్ల ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఓకే. ఒకడు ఒకడు సింగిల్ పర్సన్ సింగిల్ పర్సన్ లక్షాధికారుడు అవడం ప్రేమ. లక్షాధికారుడు మనీ అవడం ప్రేమ, అదే ఆడి ఇంత ముందు కోటేశ్వరుడు పిచ్చి ప్రేమ. మళ్ళీ ఏం చెప్పినా నచ్చిన సబ్జెక్ట్ 1 ఇయర్ చదవాలనుకోవడం ప్రేమ, అదే సబ్జెక్ట్ 10 ఏళ్ళు చదవాలనుకోవడం పిచ్చి ప్రేమ. కుక్క మన మూతి నాకించుకోవడం ప్రేమ, అదే మన కుక్క నాకడం పిచ్చి ప్రేమ. కుక్క నీ మూతి నాకడం ప్రేమ, నువ్వు కుక్క మూతి నాకడం అది పిచ్చి ప్రేమ. ఏమిరా గర్ల్ ఫ్రెండ్ కి మామిడి పండు తినిపించడం ప్రేమ, మామిడికాయ తినిపించడం పిచ్చి ప్రేమ. నువ్వు లైఫ్ మీద తప్పితే దాని మీద బాగా కాన్సన్ట్రేట్ చేసేవరా. చెంటి షోకి రావాలనుకోవడం ప్రేమ, వచ్చి చాక్లెట్ తీసుకోవడం పిచ్చి ప్రేమ. ఇయర్ కూర్చో. సన్నీలియాన్ని ప్రేమించాలనుకోవడం ప్రేమ, అదే పెళ్లి చేసుకోవడం అనేది పిచ్చి ప్రేమ.